नमस्तुभ्यं भगवते पुरुषाय महात्मने वासुदेवाय कृष्णाय सात्वतां पतये नमः। सूर्यजनंदरिकी नमस्कारं। भागवत पारायणंलो मरोक अध्यायानिकि स्वागतं। दशम स्कंदं उत्तरार्धं द्विशतीतम अध्यायं वृष्णिगोपसंगमं 82 अध्यायं। श्री शुक उवाच अधैकदा द्वारवत्यां वसतो रामकृष्णयो सूर्योपराग सुमहानासी कल्पक्षये यथा। ద్వారతీ నగరంలో బలరాముడు కృష్ణుడు నివసిస్తున్నప్పుడు ఒకసారి సూర్యగ్రహణం అయింది. ఆ సూర్యగ్రహణం ఎలా అయిందంటే కల్పక్షయంలో అయ్యేటట్టుగా అయింది. ఇది ఒక్కొక్క మాట అలా వదిలిపెడతారండి మహాకవులు, వాళ్ళకంటే దాని నుంచి ఎంత తెలుసో చూడండి. కల్పం క్షయమైనప్పుడు సూర్యుడు ఆరిపోతాడు అది తెలుసు వాళ్ళు. సూర్యుడు ఎలా కల్పక్షయంలో సూర్యుడు ఆరిపోతాడు అప్పుడే మొత్తం అంతా నాశనం అయిపోతుంది. ఆ సూర్యుడు ఇంకా వెలగడు, అప్పుడు కాంతి ఉండదు. ఆ కల్పక్షయం అయినప్పుడు జరుగుతుంది అని వాళ్ళకి తెలుసు. అందుకే కల్పక్షయంలో ఎలా అయిందో అటువంటి సూర్యగ్రహణం వచ్చింది అని రాయగలిగారు. ఇదంతా సైన్స్ కాదు, ఇది మైథాలజీ అంటూ ఉంటారు చాలామంది మూర్ఖులు. ఏమంటాం, తంజ్ఞాత్వా మనుజారాజన్ పురస్తా దేవ సర్వత శమంత పంచకం క్షేత్రం యుయుక్శ్రేయో విధిచ్చయ. దీని గురించి జ్యోతిషులు చెప్తారు ముందు, అందుకని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ యాదవులందరూ కూడా శమంత పంచక క్షేత్రానికి వెళ్ళి శమంత పంచక క్షేత్రం ఏమిటి అది ఇక్కడ ఉంది. నిక్షత్రియాం మహీం కుర్వన్ రామశాస్త్రభృతాం వర నృపాణం రుద్రవగేణ యత్ర చక్రే మహాహృదాన్. భూమి మీద క్షత్రియులు లేకుండా చేస్తానని చెప్పి పరశురాముడు శస్త్రాలు వాడేవాళ్ళలో గొప్పవాడు, క్షత్రియుల్ని చంపి వాళ్ళ రక్తంతో 5 మడుగులు చేశాడు. పంచకం 5 మడుగులు, ఆ పంచకమే శమంతా పంచకం. ఎక్కడ ఉందంటే కురుక్షేత్రం. ఈ చేచ భగవాన్ రామో ఎత్రా స్పృష్టో అపి కర్మణ లోకస్య గ్రాహయన్నీసు యధాన్యోగ పనుత్తయే. అంచేత అక్కడ తర్వాత చేసిన తర్వాత శమంతక పంచక్షేత్రాన్ని చేసిన తర్వాత సర్వశక్తిమంతుడైన పరశురాముడు తనకి ఏ కర్మబంధాలు లేకపోయినా కానీ అక్కడ లోకానికి మర్యాద రక్షించడానికి దాన్ని పాపం పోగొట్టుకోవడానికి అక్కడ మంచి యజ్ఞం చేశాడు. శమంతక పంచక్షేత్రం అదే కురుక్షేత్రం అంటాం మనం. మహత్యాం తీర్థయాత్రయాం తత్రాగన్ భారతీ ప్రజా కృష్ణచ తథా అక్రూర వాసుదేవ హుకాదయ. అక్కడికి భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. అలాగే వీళ్ళ వంశం నుంచి, వృష్ణి వంశం నుంచి అక్రూరుడు, వాసుదేవుడు, ఉగ్రసేనుడు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. యయుర్భారత తక్షేత్రం సమఘం కృక్ష వైష్ణవ గత ప్రద్యుమ్న సాంబాజ సుచంద్ర సుఖసారణే అస్తి అనిరుద్ధో రక్షాయం కృతవర్మ చయూతప తే రథైర్దేవధిష్ణ్యాభైర్హయేష తృణప్లవై. అక్కడికి చాలామంది వచ్చారు, భారతదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ తర్వాత ఏమో గదుడు, ప్రద్యుమ్నుడు, ఆ తర్వాత సాంబుడు ఇరు వాళ్ళు కూడా పాపాలు పోగొట్టుకోవడానికి వచ్చారు. అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు కొడుకు, అలాగే యదువంశ సేనాధిపతి కృతవర్మ, సుచంద్రుడు, శుకుడు, సారణులు అనేవాళ్ళు మాత్రం ద్వారకా నగరంలో నగర రక్షణ కోసం ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రథాలు ఇచ్చుకున్నారు, దేవరథాల్లో ఉన్నాయి వాళ్ళవి. చేత వాళ్ళవన్నీ కూడా మంచి శోభతోటి చేసి ఆకాశంలో వెళ్ళే దేవతల విమానాలతో సమానంగా ఉండే రథాలతోటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. గజైర్నద్భిర్భ్రాభైర్భిర్ విద్యాధరాధ్యుభి విరోచంత మహాతేజ పదిక్ కాంచన మాలిన. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాంటి వాటిల్లో వచ్చారంటే ఆ విద్యాధరులు వాళ్ళు కూడా ఆకాశంలో వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి వాటితో సమానంగా వెళ్ళేటటువంటి గుర్రాలు, రథాలు, అలాగే మేఘాల్లాగా గర్జిస్తున్నట్టు ఏనుగులు అవన్నీ వేసుకుని వాటిలన్నిటి మీద మహా అందంగా అలంకరించుకుని వాటిలన్నిటికి బంగారు మాలలు అలంకరించుకుని వచ్చారు. దివ్య స్వర్గవస్త్ర సన్నాహ కళత్రై ఖేచరా ఇవ తత్ర స్నాత్వా మహాభాగ ఉపోషిషు సమాహిత. వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలతో కూడి వచ్చారు. వాళ్ళందరూ కూడా దేవతల్లాగా ఆకాశంలో తిరిగి వాళ్ళలా దేవతల్లాగా శోభిల్లుతున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడ మంచి దీక్ష తీసుకుని అక్కడ జలాల్లో స్నానం చేసి ఉపవాసం చేశారు. బ్రాహ్మణేభ్యో దదుర్ధేనుర్ వాసస్రక్తుక్మమాలిని రామహృదేషు విధువత్ పునరాప్లుత్య వృష్ణయ. అక్కడ వాళ్ళు కొత్త బట్టలతోటి, పూలదండలతోటి, బంగారుహారాలతోటి అలంకరింపబడినటువంటి పాడి ఆవుల్ని బ్రాహ్మణులకు దానం చేశారు. ఆ తర్వాత ఆ గ్రహమోక్షం, గ్రహణ మోక్షం అయ్యాక వాళ్ళు
వాళ్ళందరూ కూడా పరశురాముడి చేసినటువంటి కొండాలలో ఐదు సరస్సుల్లోనూ వాళ్ళు స్నానాలు చేశారు విధియుక్తంగా. దదుస్వన్నం ద్విజాగ్రేభ్య కృష్ణేనో భక్తిరస్థితి స్వయంచ తదుర్జాత వృష్ణయ కృష్ణ దేవత. ఆ కృష్ణుడు భక్తులకు వాళ్ళందరూ వచ్చారు బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులందరికీ వీళ్ళు చక్కటి భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుల మీద మా భక్తి ఉండాలని అందరూ సంకల్పించుకున్నారు. ఆ తర్వాత భోజనాలు బ్రాహ్మణుల భోజనాలు అయ్యాక వాళ్ళ అనుమతి తీసుకుని కృష్ణుడు వాళ్ళందరూ కూడా చక్కగా భోజనం చేశారు. భుక్తోప విభిషుక్కామం శ్రీగ్ధాయాంగ్రిపాంగ్రిషు తత్రా కథాస్థితృషు సుహృత్ సంబంధినో నృపాన్. వాళ్ళు అక్కడ కాసేపు భోజనం చేశాక చెట్ల నీడలు అవి ఉన్నాయి, ఆ నీడల్లో హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఇంకప్పుడు బంధుమిత్రుల్ని వచ్చిన రాజుల్ని కలుసుకుని వాళ్ళతోటి కుశల ప్రశ్నలు అవి వేసుకున్నారు. మత్స్యవసీనర కౌశల్య విదర్భ కృషుంజయాన్ కాంబోజ కైకయాన్ మద్రాన్ కుంతి నానర్త కేరళాన్. వాళ్ళకి కలిసిన రాజులు మత్స్యరాజు, ఉసీనర రాజులు, కౌశల్య రాజు, విదర్భ కురుస రాజులు, శృంజయాలు, కాంబోజరులు, కైకయులు, మద్రులు, కుంతి భోజులు, అనర్త దేశ వాళ్ళు, కేరళ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరినీ చూసి వాళ్ళందరూ పలకరించుకున్నారు. అన్యా శైవాత్మపక్షీయాన్ పరాశశతో నృప నందాదీన్ సుహృదో గోపాన్ గోపీశోత్కంఠితాశ్రం. అంతేకాకుండా తర్వాత వీళ్ళ స్నేహితులైన వాళ్ళు చాలామంది వచ్చారు. వీళ్ళు స్నేహితులు కాని వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళ స్నేహితులు, బంధువులైనటువంటి బంధువులు కాదు స్నేహితులు, నందుడు, అటువంటి గోపాలకులు, గోపికలు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళ కంఠానికి కౌగలించుకున్నారు. అన్యో అన్య సందర్శన హర్షరంసస ప్రోత్ఫుల్ల హృద్వర్త సరోరు హశ్రియ ఆశ్లిష్య గాఢం నయనే స్రవజ్జల హృష్యత్వచో రుద్ధ గిరో యుర్ముదం. వాళ్ళని ఒకళ్ళొకళ్ళు కౌగులించుకుని పరవశులైపోయారు. వాళ్ళ ఒళ్ళు అంతా పులకించిపోయింది. వాళ్ళ కళ్ళల్లోంచి ఆనందాశ్రుడు కారాయి. వాళ్ళు అంతా ఎంతో ఆనందంతో మూగపోయారు. వాళ్ళు మాట్లాడలేకపోయారు. స్త్రీయ సంవీక్ష ఇదో అతి సౌహృద సీతామలాపాంగ దృశు అభిరేమిరే స్తనై స్తనాన్ కుంకుమ పంకరుషితాన్ నిశ్చర్భే ప్రణయాశ్రులోచన. స్త్రీలు స్త్రీలు పురుషుల్ని పురుషులు అందరూ కౌగలించుకుంటూ ఒకళ్ళు చిరునవ్వులు నవ్వుకున్నారు. వాళ్ళ యొక్క స్తనాలకి కుంకుమ ఉన్నటువంటి కుంకుమ బురద కింద అయిపోయింది అంటే కళ్ళ నీళ్లు పడి ఆ ఒక స్థానాలను ఇంకొక స్థానాలు అంటే స్త్రీలు స్త్రీలను కౌగలించుకుని చాలా సంతోషించారు. వాళ్ళందరికీ కూడా కళలోంచి నీళ్లు వచ్చాయి ప్రేమతోటి దానితోటిని అందరినీ. తతో అభివాద్యతే వృద్ధాన్ జైవిష్టైరభివాదిత స్వాగతం కుశలం పృష్ట చక్రుకృష్ణ కథామిధ. వాళ్ళు ఒకళ్ళకొక అభివాదనలు చేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఆశీర్వాదాలు చేసుకున్నారు. అర్హతను బట్టి చిన్నవాళ్ళకి ఆశీర్వాదం, పెద్దవాళ్ళకి నమస్కారాలు చేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు స్వాగతం చెప్పుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు కుశలం అడిగారు. అలాగే కృష్ణుడి యొక్క లీలల గురించి మాట్లాడుకున్నారు. వృధా భ్రాతృం స్వసురు వీక్ష తత్పుత్రాన్ పితరావపి భాతృపత్రీర్ ముకుందం చహో సంకథయా శుచ. కుంతీదేవి కూడా తన యొక్క సోదరుల్ని, అక్కల్ని, చెల్లెళ్ళని, వాళ్ళ కొడుకుల్ని, మేనల్ని, మేనకోడల్ని, అందరినీ, వాళ్ళ తన తల్లిదండ్రుల్ని, వాళ్ళ యొక్క భార్యల్ని అందరినీ చూసి వాళ్ళతో సంభాషించింది. ఆ తర్వాత ఆ సంతో ఆ మాట్లాడడంలో ఆవిడ యొక్క కష్టాలు దుఃఖాలు మర్చిపోయింది. కుంతి వాచ ఆర్య భరాతరహం మన్యే ఆత్మానం అకృతాశిషం యద్వా ఆపత్సు మద్వార్తాన్ అనుస్మరద సత్తమా. అప్పుడు కుంతీదేవి వసుదేవుడితో అంది, సోదర నువ్వు నాకు నాకు చాలా దగ్గరవాడివి, నేను నిజంగా దురదృష్టవంతురాలిని, నా కోరికలు ఒక్కటి కూడా నెరవేరలేదు. మీరు సత్పురుషులు, మీకు కూడా నా కష్టాలు పట్టడం, నా ఆపదలన్నీ మీకేం పడుతున్నట్టు లేదు, ఎందుకంటే ఏం విచారించదగింది ఉంది. సుహృదో జ్ఞాతయ పుత్ర భ్రాతల పితరావపి నానుస్మరంతి స్వజనం యస్య దైవం అదక్షిణం. దైవం దేవుడు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన స్నేహితులు, మన బంధువులు, కొడుకులు, తోబుట్టులు, తాఖరికి తల్లిదండ్రులు కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ ఇందులో మీ దోషమే ఉంది, ఇది సహజం. ఇది వసుదేవు వాచ వసుదేవుడు అంబమాస్మాన సూయేధ దేవ క్రీడనక అన్నరా నిశశివశే లోక కురితే కార్యతే అథవా.
అమ్మా మా మీద కోప్పడకమ్మా, మేము అందరం కూడా దేవుడి యొక్క ఆట వస్తువులమ్మా. ఆయన అలా ఆడుకుంటాడు. ఈ లోకమంతా ఈశ్వరుడి వశంలోనే ఉంటుంది. ఆయన చేయించిన పనులు చేస్తాము, చేయించని పనులు చెయ్యలేం కదమ్మా. కంస ప్రతాపిత సర్వే వయం యాత దిశం దిశం ఎత్తర్హేవ పునఃస్థానం దైవేనా సాధిత స్వస. ఓ చెల్లెమ్మ, కంసుడు మమ్మల్ని బాధ పెడితే అందరూ దిశలు పట్టి పారిపోయామమ్మా, తలో దిక్కు వెళ్ళిపోయాం. ఇప్పుడిప్పుడే ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడిప్పుడే కలిసి కష్టాల నుంచి బయటపడి స్వస్థానానికి వచ్చామమ్మా అని వసుదేవుడు అన్నాడు. శ్రీ శుక ఉవాచ, వసుదేవగ్రసేనాద్యైర్యధిభిస్తే అచ్యుత నృప ఆసన్ అచ్యుత సందర్శ పరమానంద నిరుత. రాజా వసుదేవుడు ఉగ్రసేనుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన రాజులందరికీ సాధారణంగా మర్యాదలు చేశారు, సత్కారాలు చేశారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని వాళ్ళు కూడా చాలా ఆనందం పొంది స్వస్థత పొందారు. భీష్మద్రోణో అంబికాపుత్రో గాంధారి ససుత తథా సదారా పాండవ కుంతి శృంజీయో విదుర కృప కుంతి భోజ విరాటశ్చ భీష్మకో నగ్నజిన్మహాన్ పురుజిత్ ద్రుపదశల్యో దృష్టకేతస కాశిరాట్ దమఘోషో విశాలాక్షో మైథిలో మద్రకేకయో యుధామన్యు సుశర్మాచ ససుత బాహ్లికాదయ రాజానో ఏచ రాజేంద్ర యుధిష్ఠిర మనువ్రత శ్రీనికేతం వపుశౌరే సస్త్రీకం వీక్ష్మని స్మిత. ఎంతో మంది వచ్చారు, ఎవరెవరో వచ్చారు. ఎవరు వచ్చారు? భీష్ముడు వచ్చాడు, ద్రోణుడు వచ్చాడు, అంబికాసుత్రుడు, ధృతరాష్ట్రుడు వచ్చాడు, గాంధారి వచ్చింది. వాళ్ళు కొడుకులు అందరితోటి, వాళ్ళ భార్యలతోటి, కోడళ్ళతోటి అందరితోటి వచ్చారు. అలాగే కుంతీదేవి వచ్చింది, శృంజయుడు, విదురుడు, కృపుడు, కుంతీభోజుడు, విరాటుడు, ఓ భీష్మకుడు, నగ్నజిత్తు అని మహారాజు నాగజితి తండ్రి, పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, దమఘోషుడు, విశాలాక్షుడు, మిథిలాధిపతి, మద్రదేశ మహారాజు, కైకై మహారాజు, యుధామన్యుడు, సుశర్మ, బాహ్లీకుడు, వాళ్ళ కొడుకులు, అందరు రాజులు. ఇంతే కాకుండా ధర్మరాజుకి కలిసి ఉండేటువంటి రాజులు అందరూ కూడా వచ్చి శ్రీకృష్ణుడు, శ్రీనికేతనుడు అంటే శ్రీనివాసుడు, స్త్రీ ఆయన వక్షస్థలంలో ఉంటుంది, ఆయన భార్యలతోటి అందరితోటి చూసి ఎంతో సంతోషించారు, ఆశ్చర్యపడ్డారు. అదతే రామకృష్ణాభ్యాం సమ్యక్ ప్రాప్త సమర్హణ ప్రశశంశుర్ముదాయుక్త వృష్ణేన్ కృష్ణ పరిగ్రహాన్. ఆ బలరాముడు, కృష్ణుడు కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎలా మర్యాద చేయాలో అలా మర్యాద చేశారు. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ఈ వృష్ణి వంశం వాళ్ళందరినీ సంతోషంగా, కృష్ణుడు వంశం వాళ్ళని ఇలాగా పొగిడారు. అహో భోజపతే యూయం జన్మ భాజో బృణునామిహ యథా పశ్చత్ అసకృత్ కృష్ణం దుర్దర్శమపి యోగినా. ఓ భోజపతి అంటే ఉగ్రసేన మహారాజా, నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, నీ జన్మ ధన్యమయ్యా. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడి దర్శనం యోగులకు కూడా సాధ్యం కాదే, అటువంటిది మీరు రోజూ చూస్తున్నారు ఆయన్ని, అంతకంటే అదృష్టం ఏం కావాలి. యద్విశ్రుతి శృతి నుతే తమలం పునాతి పాదావనే జనపయశ్చ వచశ్చ శాస్త్రం భూకాల భర్జిత భగాపి యదంఘ్రి పద్మ స్పర్శోత్థ శక్తిరభివర్షతి నో అఖిలార్థాన్. ఆ వేదాలు, శృతి, అమలమైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క కీర్తిని ఎప్పుడూ పొగుడుతూ ఉంటాయి. ఆయన పాదాలకి తగినటువంటి ఆయన పాదాలని కడిగిన గంగాజలం మొత్తం అందరినీ పావనం చేస్తూ ఉంటుంది. ఆయన యొక్క మాటలే వేదాలు. ఆ స్వామి యొక్క యశస్సు, నిర్మలమైన యశస్సు జగత్ అంతటినీ కూడా పునీతం చేస్తోంది. అంచేత ఎప్పుడు కూడా ఈ భూమి తన యొక్క శక్తిని కోల్పోయింది. అయినప్పటికీ ఆయన వచ్చాడు, ఆయన పాదాలు ఇక్కడ నడిచాయి కాబట్టి మళ్ళీ శక్తి పుంజుకుంది ఈ భూమి. శక్తి పుంజుకుని మనకని పంటలు అవి ఇచ్చి మనకి కోరికలు నెరవేరుస్తోంది, లేకపోతే పోతుంది కదా. తద్దర్శన స్పర్శనానుపద ప్రజల్ప శయ్యాసనాశన యవన సపిండ బంధ యశా గృహే నిరేవర్త్మని వర్తతాంబ స్వర్గాపవర్గ విరమ స్వయమాస విష్ణు. మీరు ఆ కృష్ణుడితోటి సంబంధాలు ఉన్నాయి, మీరు ఒకే ఆ శయ్య మీ పడుకుంటారు, ఒకే ఆ భోజనం చేస్తారు ఓ చోట. అంతేకాకుండా వాళ్ళకి ఒకే వాహనంలో పెడుతూ ఉంటారు మీరు. మీకు వాళ్ళకి సపిండీకరణ ఉంది, పిండం సపిండులు మీరు. మీకు ఎన్నో రకాల చుట్రికాలు ఉన్నాయి వాళ్ళకి, అటువంటి అదృష్టం మీది. అంచేత మీరు ఈ ఎన్ని యాతనలు ఉన్నటువంటి గృహస్థ జీవితం అంతా దుఃఖభాజనం.
సంసార సాగరం, ఇది సాగరం దుఃఖమయమైనటువంటిది. అలా అందులో ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర పరమపురుషుడు భగవానుడు పరమాత్మని స్వయంగా ఉంటున్నాడు. అని చేత మీకు స్వర్గం మీద మోక్షం మీద మీకు ఏమీ తృష్ణ అవసరం లేదు, లేదు కదా మీకు, విష్ణుమూర్తి మీ దగ్గర ఉన్నాడు అని వాళ్ళని పొగిడారు మిగిలిన రాజులు. శ్రీ శుకవాచ నందస్తత్రేదూన్ ప్రాప్తాన్ జ్ఞాత్వా కృష్ణ పురోగమాన్ తత్ర గమద్వృతో గోపైరనర్ధైర్దిదృక్షయా. అన్నందరూ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. అన్నందరూ వాళ్ళ గోపాలురు వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత కృష్ణుడు వాళ్ళందరూ వచ్చారని తెలిసినటువంటి సంగతి వాళ్ళకి తెలిసింది. వెంటనే వాళ్ళిద్దరూ కూడా బళ్ళ మీద సామాన్ వేసుకుని వీళ్ళిద్దరిని చూద్దామని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చేసారు. తందృష్ట విష్ణుయో హృష్ట స్తన్వ ప్రాణమివోత్థిత పరిషస్వజరే గాఢం చిరదర్శన కాతర. వాళ్ళు విష్ణు వంశస్థుల్ని చూశారు, వాళ్ళందరికీ ప్రాణాలు లేచిచ్చాయి, వాళ్ళందరికీ చాలా సంతోషపడిపోయారు. వెంటనే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గాఢాలింగనం చేసుకున్నారు. చేసుకుని చాలా కాలం చూడాలనుకుంటున్నారేమో చాలా సంతోషపడ్డారు. వసుదేవ పరిష్వజ్య సంప్రీత ప్రేమ విఫల స్మరన్ కంసకృతాన్ క్లేశాన్ ప్రత్యన్యాసం చగోకులే. అప్పుడు వసుదేవుడు నందుణ్ణి ఎంతో ప్రేమతోటి విహ్వలమైపోయి కౌగిలించుకుని సంతోషంతో పరవశించిపోయాడు. అప్పుడు ఆ నందుడితోటి ఆయన గుర్తు చేసుకున్నాడు కంసుడు చెప్పెట్టిన బాధలు. తన కొడుకుల్ని గోకులంలో ఉంచడం అదంతా గుర్తు చేసుకుని ఆయనకి కృతజ్ఞత చెప్పుకున్నాడు. కృష్ణరామో పరిష్వజ్య పితరావభివాద్య నకించ నోచతు ప్రేమ్ణ సాశ్రుకంఠో గురుద్వహ. బలరాముడు కృష్ణుడుగా పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని యశోదని నందుణ్ణి వాళ్ళకి పాదాలకి ప్రణామం చేశారు. తర్వాత కౌగలించుకున్నారు. వాళ్ళ ఇద్దరివి కూడా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి, కంఠాలు మాట్లాడగలేకపోయారు. తవాత్మసానస మారోప్య భౌభ్యాం పరిరభ్య చ యశోదాచ మహాభాగ సుతౌ విజహతు శుచ. యశోదా నందులు వాళ్ళిద్దరూ కూడా బలరాముడిని కృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేతులతో గట్టిగా పట్టుకున్నారు, కౌగలించుకున్నారు. అంచేత వాళ్ళకి అలా చేసేటప్పటికి ఎంతో కాలం నుంచి వీళ్ళని చూడలేదే అన్నటువంటి దుఃఖం దూరం అయిపోయింది. వాళ్ళని దగ్గరగా కూర్చోబెట్టుకుని ముద్దాడి శిరస్సుల్ని వాసన చూశారు. వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు ఆ సంతోషంలో. రోహిణీ దేవకి చాధ పరిష్వజ్య వృజేశ్వరీం స్మరంత్యో తత్కృతాం మైత్రీం బాష్పకంఠ్యో సమూచతు. దేవకి రోహిణి కూడా యశోదాదేవి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ బాగా కౌగలించుకున్నారు. ఆవిడ్ని ఆవిడికి వాళ్ళ పట్ల చూపించినటువంటి ఆదరాన్ని అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. కళల్లోంచి ఆనందాశ్రుడు కారయ్యి వాళ్ళు కంఠం గద్గద స్వరంతో ఇలా అన్నారు. కా విస్మృత వాం మైత్రీం అనివృత్తాం రజేశ్వరి అవాప్యా ప్యైంద్రమైశ్వర్యం యశానేహ ప్రతిక్రియ. అమ్మా, మీరు చేసినటువంటి మా ఆప్యాయతని మైత్రిని ఓ వ్రజేశ్వరి అంటే యశోద మేము ఎలా మర్చిపోతామమ్మా, విస్మరించలేము కదా. మీకు ఇంద్రుడితో సమానమైన ఐశ్వర్యాన్ని ఇచ్చినా కానీ మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఇటువంటి రుణాన్ని గుర్తుంచుకోని వాళ్ళు కృతజ్ఞులు ఎవరుంటారు. ఏతావదృష్ట పిత్రో యవయోస్మ పిత్రో ప్రసంప్రీణ నాభ్యుదయ పోషణాన్ని పాలనాన్ని ప్రాప్యోష దుర్భవతి ప్రక్ష్మ యద్వా దక్షిణ న్యస్తావకుత్రచ భయావోస్న సతాం పరస్వ. ఈ బలరాముడు కృష్ణుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూడకముందే మిమ్మల్ని చూశారు. మొట్టమొదటి చూసింది మిమ్మల్ని, మీ ఒడ్డో ఉన్నారు, మీరు గారాభంగా పెంచి పెద్ద చేశారు. వాళ్ళకి చేసి చెలివలసినటువంటి అభ్యుదయ మహోత్సవాలు అంటే జాతకర్మ ఉపనయన కర్మ ఇవన్నీ కూడా మీరే చేశారు. మీ ఆలనలో పాలనలో ఏ భయం లేకుండా కూడా చక్కగా పెరిగారు వీళ్ళు. వాళ్ళు అదృష్టవంతులారు, వాళ్ళకి యాక్చువల్గా తల్లిదండ్రులు మీరేనమ్మా అని చెప్పి వాళ్ళని మెచ్చుకుని వాళ్ళ కృతజ్ఞత తెలియజేశారు. శ్రీ శుకౌవాచ గోప్యశ కృష్ణ ముభలభ్య చిరాధభీష్టం యత్ ప్రేక్షణే దృశి పక్ష్మకృతం శపంతి దృగ్భిర్హృదీకృతమాలం స్వరిరభ్య సర్వ తద్భావమాపురపి నిత్యయుజాం దురాపం. శుకుడు చెప్తున్నాడు. అక్కడ గోపికలు చూశారు వాళ్ళ గోపులు, కృష్ణుడు కనపడ్డాడు, వాళ్ళ కృష్ణుడు దొరికాడు వాళ్ళకి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసులో కృష్ణుడే నిండి ఉన్నాడు. ఆయన్ని చూడ్డానికి అలా చూస్తుంటే కనురెప్పలు అడ్డొస్తున్నాయట వాళ్ళకి. అంత కళ్ళు మూసుకోవస్తుంది కదా అప్పుడప్పుడు, అందుకని అంచేత ఆ కనురెప్పల్ని పెట్టినటువంటి బ్రహ్మదేవుడు తిరుగుతున్నాడు. అయ్యో, నాకు ఈ కనురెప్పలు పెట్టావు, లేకపోతే కళ్ళు మూయకుండా శ్రీకృష్ణుని చూద్దాం కదా అని వాళ్ళ ప్రేమ, అంత గొప్ప ప్రేమ గోపికలది. అటువంటిది ఎవరికి ఉంటుంది? అందుకే వాళ్ళు విధి చెందింది. వాళ్ళు కూడా వాడిని అలా ఎదుర్కొండా చూస్తూ మనసులోనే ఆలింగనం చేసి తన్మయత్వం పొందారు.
అటువంటి దాన్ని ఆయన సాధన చేసే యోగులు కూడా పొందలేరు అన్నాడు శుకుడు. భగవాంస్తాస్తూత వివేక్తోపసంగత అశ్లిష్యామయం పృష్ట ప్రసన్నితమబ్రవీత్. వాళ్ళందరూ తనతోటి తాతాత్మ్యం చెందిపోయి ఉన్నారు. ఆ గోపికలను చూశాడు భగవంతుడు. కృష్ణుడు వాళ్ళని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళాడు. వాళ్ళందరినీ ఆప్యాయంగా కౌగలించుకుని కృష్ణ ప్రశ్నలు వేసి వాళ్ళందరితోటి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. అపిస్మరతన సఖ్య స్వానామార్థ చికీర్షయ గతాశిరాయితాన్ శత్రు పక్ష క్షపణ చేతస. మీరందరూ నా స్నేహితులు, నాకు దగ్గర వాళ్ళు అంచేత మేము బంధుమిత్రుల కోసం ప్రయోజనాల కోసం గోకులాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ఆ శత్రువులందరినీ కూడా చంపడానికి చాలా కాలం మిమ్మల్ని విడిచిపెట్టి ఉండవలసి వచ్చింది. ఇంతవరకు మిమ్మల్ని కలుసుకోవడానికి వీలే కాలేదు. మీరు ఎప్పుడు నా మనసులో ఉన్నారు, మీకు ఎప్పుడైనా నేను గుర్తు వస్తున్నానా అని అడిగాడు. మర్చిపోతారా? అప్యబద్ధాయేధాస్మాన్ స్విత కృతజ్ఞ విశంకయ నూనం భూతాని భగవాన్ యునక్తి వినక్తి చ. అంచేత మీరు, మేము ఒక కృతజ్ఞత లేదు, మిమ్మల్ని మర్చిపోయామని మా మీద దోషం మోపి ఆలోచించట్లేదు కదా. అవి ఏంటంటే మనుషులు కలిసేది వియుక్తి వినక్తి వియుక్తి కలవడం విడిపోవడం అంతా కూడా అంతా భగవంతుడు చేసేది. భగవంతుడు ఎలా చేస్తాడంటే వాయుర్యథా ఘనానీకం తృణం తూలం రజాంసి చ సంయోజ్యా క్షిపతే భూయస్తదా భూతాన్ని భూత గురుత్. పెద్ద గాలి వచ్చి మేఘాలని, తర్వాత ఏమో గడ్డిపే పరకల్ని, దూది పింజర్ని, దుమ్ముని ఓ చోట చేరుస్తుంది. మళ్ళీ గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి, దేని దారిని అది వెళ్ళిపోతాయి. మనం కూడా అలాగే మన యొక్క ప్రాణాలని, మన ప్రాణులు కలుపుతాడు, విడదీస్తాడు. ఈ దీని అంతటికీ భగవంతుడే కారణం, కానీ నేను కానీ మీరు కానీ కాదమ్మా. మై భక్తి భూతానాం అమృతత్వాయ కల్పతే దిష్టే అదాసీన్ మత్స్నేహో భవతీనాం మదాపన. నా మీద భక్తి ఉన్న ప్రాణులకి అమృతత్వాన్ని కల్పిస్తుంది నా భక్తి. నా మీద భక్తి ఉంటే, విష్ణు భగవంతుడి మీద భక్తి ఉంటే మీరు అమృతం. అమృతం అంటే చనిపోకుండా ఉండడానికి కాదండి, మీరు చచ్చిపోయినా మీ పేరు మిగులుతుంది. ఇక్కడ మిమ్మల్ని తలుచుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, మీరు చేసిన పని ఎవరికో గుర్తొస్తూ ఉంటుంది. అమృతమే. ఎప్పుడో కాటన్ దొర గారు బ్యారేజీ కట్టించాడు, ఆయన చచ్చిపోయి వందల కొద్ది 100 సంవత్సరాల పైన అయిపోయింది, ఆయన మనందరం గుర్తుపెట్టుకున్నాం కదా. అలాగే రకరకాల ఉన్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ గారు చచ్చిపోయి 900 సంవత్సరాలు ఆయన ఇంకా గుర్తున్నాడు మనకి. అమృతమే ఆయన. ఆయన మనం మంచిగా తలుచుకున్నాం. చెడ్డుగా తలుచుకునేవాడు కూడా అమృతమే, కానీ చెడ్డగా తలుచుకునేవాడికి మనకి వాళ్ళు నరకంలో ఉంటారు, మంచిగా తలుచుకునేవాళ్ళు స్వర్గంలో ఉంటారు. ఎంతకాలం తలుచుకుంటే అంతకాలం ఉంటారు. అమృతత్వాయ కల్పతే అంటే వాళ్ళ పేరు పోండదు. ఆ గోపికలు ఎవరో మనకు పేర్లు తెలియవు. అయినా కానీ 5000 సంవత్సరాలు అయింది వాళ్ళందరూ వెళ్ళిపోయి, మనం తలుచుకుంటున్నాం కదా. నా మీద స్నేహం ఉన్నట్టయితే మీ అందరికీ మోక్షమే వస్తుంది, నా దగ్గరికి వస్తారు. అహం హి సర్వభూతానాం ఆదిరంతో అంతరం బహి భౌతికానాం యదాఖం వార్భూర్వాయుర్జ్యోతిరంగన. నేను అన్ని భూతాలలోనూ, అంతర్లోపల బయట కూడా నేనే ఉంటాను. అన్ని ప్రాణులలోనూ కూడా, భౌతికంగా కానీ, ఆకాశంలో కానీ, నేల మీద కానీ, ఎక్కడైనా సరే నేనే ఉంటాను. వాళ్ళు బతికున్నా చనిపోయినా అందరికీ నేనే ఉంటాను. ప్రాణులు పుట్టాలన్నా వెళ్ళిపోవాలన్నా అన్నిటికీ కారణం నేనే. ఏం హితాని భూతాని భూతేష్వాత్మాత్మనా తత ఉభయం మయద పరే పశ్యత మా భాతమక్షరే. అంచేత అన్నింటికీ కారణాలు, భూతాలకి, భూతముల యొక్క ఆత్మలకి అన్నింటికీ కూడా నేనే కారణము. దీనికి ఆధారాన్ని కూడా నేనే, ఈ సృష్టికి నేనే నిమిత్తము. అంటే నాకంటే శ్రేష్టమైంది, పెద్ద పైన ఉన్నది ఏమీ లేదు అని చెప్పి వాళ్ళకి కొంచెం ఆయన వేదాంతాన్ని చెప్పాడు, ఆత్మతత్వాన్ని బోధించాడు. శ్రీ శుక ఉవాచ, శుకుడు చెప్తున్నాడు, ఆధ్యాత్మ శిక్షయా గోప్య ఏవం కృష్ణేన శిక్షిత తదనుస్మరణ ధ్వస్త జీవకోశాస్తమధ్యగన్. ఇలాగా ఆధ్యాత్మిక బోధన చేశాడు ఇంకాను కృష్ణుడు ఆ గోపికలందరికీ. ఆ గోపికలందరికీ చక్కగా అర్థమైంది వాళ్ళకి, అంటే పెద్దవాళ్ళు కూడా అయ్యారు అప్పటికీ. అంచేత వాళ్ళకి ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు అనే పదే పదే వాళ్ళ మనసులో స్మరించుకోవడం ద్వారా ధ్యానం చేశారు వాళ్ళు. వాళ్ళు అదొక యోగ ధ్యానం అయిపోయింది. అంచేత వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయింది. వాళ్ళలో శ్రీకృష్ణుడు నిండిపోయాడు, ఆయన పరమాత్మడైపోయి ఉన్నాడు.
आहुष्यते नलिनी नाभा पदारविंदम योगेश्वरै हृदि विचिन्त्य मगाधबोधये संसारकूपपतितोत्तरणावलम्बं गेहां जुषामपि मनस्यु दियात् सदानः अगो गोपिकलंदरू कूडा आयनतो अन्नारु नलिनी नाभा अंटे పద్మనాభుడు నాభిలో పద్మం ఉన్నటువంటి వాడు నీ యోగేశ్వరులు కూడా వాళ్ళ మనసుల్లో నీ యొక్క పదారవిందాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారు. ఈ సంసార కోపంలో పడిపోయిన వాళ్ళందరినీ పైకి లేపాలంటే నీ పాద పద్మాలని పట్టుకోవాలి, అవే పైకి లాగుతాయి. అంచేత మేము ఇంట్లో ఉన్నప్పటికీ, మా ఇంటి యొక్క పనుల్లో ఉన్నప్పటికీ, గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా మా మనసుల్లో ఎప్పుడు కూడా నీ పదపద్మాలు ఉండేటట్టుగా మాకు అనుగ్రహించు స్వామి, మేము వాటిని ఒక్క క్షణం కూడా విస్మరించకుండా ఉండేటట్టుగా చెయ్యి స్వామి అని చెప్పి వాళ్ళ గోపికలు కృష్ణుణ్ణి అభ్యర్థించారు. ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తే ఎందుకు ఇప్పుడు. తర్వాత ఏం జరిగింది ఇచ్చే అధ్యయనం చూద్దాం. ఇది इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे उष्णिगोपसङ्गमं नाम द्व्यशीतितमो अध्यायः. सर्वं श्रीकृष्णार्पणमस्तु. शुभं भूयात्.